లేదు, దాన్ని అంతా బాగా బ్రహ్మాండంగా చేసేసాము, అది చేసామని. ఏందమ్మా మీరు చేసిన బ్రహ్మాండంగా? ఈ రోజు ఏలేరు వరద వల్ల 40,586 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు, 20 మండలాలు దాని ముంపుకు గురయ్యాయి, 255 గ్రామాలు దానికి ఎఫెక్ట్ గురయ్యాయి, 75,000 ఎకరాల్లో పంట మునిగింది, 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున 4,860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలారు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5,000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1,500, 2,000 క్యూసెక్లు కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా అధికారులను అప్రమత్తం చేయకుండా ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి అవంది కదా, ఎవరు మిస్టర్ సారీ మిస్టర్ రాయపడ్డారన్న గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ అంటే మీకు కనపడదు, ఇక్కడ నేను మీకు కనపడదు, మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది, పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జూలైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలూరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. ఓకే, మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు కాస్ట్లీ, సారీ పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిందమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా, 10 రోజుల నుంచి వరదల ముంపులో ఉంది. ఓకే ఓకే, ఇప్పటికి ఇంటికి పోవట్లే. ఓకే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఓకే వినండి వినండి, ఒక నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణా గారి మీద. గాయత్రి గారు 1 మినిట్ అండి, అరుణా గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం, మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. ఓకే, రాయపాటి అరుణ్ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, రాయపాటి అరుణ్ గారు మీకు కూడా 18,000, రాయపాటి అరుణ్ గారు మీకు బస్సులో వచ్చిన ప్రయాణం, రాయపాటి అరుణ్ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ, గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ, గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరా, 2 x 15,000 30,000, గాయత్రి గారు మీకు బస్సులో వచ్చిన ప్రయాణం, గాయత్రి గారు మీకు మీకు 18,000 సంవత్సరానికి. ఈ అన్ని ప్రచారం చేసింది మీరు కాదమ్మా. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి, మాట్లాడితే రోజు అది కామెడీగా కనిపిస్తుందా? ఓకే ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ నీకు ఫ్రీ నీకు ఫ్రీ, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 వచ్చింది, ఓదరు కొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడినవ్వండి, మీరే అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఇస్తాను అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ప్రశ్న నాకు బాగా అర్థమైంది సార్, క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీ కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. నేను క్లియర్ గా మాట్లాడా, అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని గాని లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగింది అని గాని నేను ఎక్కడ మాట్లాడలేదు. ఫస్ట్ విషయం, రెండోది వెంకటరెడ్డి అన్న, ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు, మీ పేరు మీకు ఇవ్వాలి, ఆగండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? ఒక నిమిషం అండి, కాదు కాదు, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు, ఒకటి నేను చెప్పేది ప్యానలిస్టులు అందరూ వినండి, ఒక ముఖ్యమంత్రి వినండి వినండి ఇస్తాను, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక మంత్రి స్థాయి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడద్దు, ఆడు ఈడు అని. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారు కదా, సరే సరే వినండి, ఇప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి మన ఈ డిబేట్ లో ప్లీజ్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు, గౌరవించి మాట్లాడండి.
పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఎవరు విలువలు ఇద్దాం, మొదలు పెడదాం. ఇప్పుడు ఏదో అయింది కదా, ఏకవచనం ఎందుకు? మీరు ప్యానెల్ లో కూర్చోబెట్టినటువంటి ప్రతినిధులు సరే ఇప్పుడు అనలేదు కదండి, ఎప్పుడో ఏదో అన్నారంటే అయిపోయింది కదా, ఇప్పుడు ఇప్పుడు అనలేదు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. వెయిట్ అన్నయ్య గారు, నేను మాట్లాడితే క్లియర్ అండి, నేను మునగలేదు అని నేను అనలేదు. మునిగిన కాలనీ దగ్గర పరామర్శకు ఎదికెళ్ళదు నేను ప్రధానంగా వినిపించిన వాదన. రెండవ వాదన అండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో రాష్ట్ర పరిస్థితి ఏంటి అని తెలిసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, ఆ కేంద్ర ఉన్న బడ్జెట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి అవసరాలు ఏర్పడిపోయింది, గతంలో ఒక ప్రాజెక్టు ఒక నది మీద ఆనకట్టలు ఇవంటివి ఏమి పట్టించుకోక ఇవాళ చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే ప్రాజెక్టులు కకావిక్కలం అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే ఐదేళ్ళకి ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడి ఎట్లాంటి డిజాస్టర్స్ వచ్చినా ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అలాగే రోడ్లు ప్రాజెక్టులు నదుల మీద ఉన్నటువంటి ఆనకట్టలు